తీసేయకు. ఇక హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే అరకేపూడి గాంధీ మధ్య కూడా 2 రోజుల నుంచి కూడా మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర సవాళ్ళు అయితే చేసుకున్నారు. నా ఇంటికి నువ్వు వస్తావా లేదా నీ ఇంటికి నేను రమ్మంటానా అంటూ కూడా అరకేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి కూడా అయితే సవాళ్లు చేసుకోవడం చూసింది. అయితే చివరికి అరకేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. సో అయితే ఈ రోజు అయితే కొద్దిసేపటి క్రితం కూడా కౌశిక్ రెడ్డి తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, నువ్వు నా ఇంటికి వస్తే కనుక నేను హారతి పళ్ళంతో రెడీగా ఉంటాన్నారు. బట్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అరకేపూడి గాంధీ అయితే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడైతే భారీ బందోబస్తు మధ్య ఆయన అయితే కౌశిక్ రెడ్డి నివాసానికి అయితే అరకేపూడి గాంధీ చేరుకున్నారు. ఇక మనకి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద మా ప్రతినిధి రాణా అయితే లైవ్లో మరింత సమాచారాన్ని అందించేందుకు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాణా చెప్పండి, మరి అయితే మనం ఇప్పటివరకు కూడా చూసాము అరకేపూడి గాంధీ అయితే ఎట్టకెలకడ నివాసానికి చేరుకున్నారు. అక్కడైతే ఇప్పటివరకు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. బట్ లోపల వెళ్ళడానికి వీలైనట్టుగా కూడా గేట్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడు కౌశిక్ రెడ్డి బయటకు వస్తేనే కానీ అరకేపూడి గాంధీ అయితే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. దమ్ముంటే బయటకు రా అంటూ కూడా అరకేపూడి గాంధీ అయితే సవాల్ చేస్తున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? గాంధీ గేట్లని తోసుకొని లోపలికి విల్లాలోస్లకి ఎంటర్ అయ్యారు. కొంత దూరం వెళ్తే కౌశిక్ రెడ్డికి సంబంధించిన హౌస్ కూడా వస్తుంది, ఆ విల్లా దగ్గరికి వెళ్తున్నారు. కాకపోతే పోలీసులు ఇక్కడ ఆయన్ని అడ్డుకొని ఇక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కౌశిక్ రెడ్డిని కలవడానికి వెళ్ళడానికి ఇక్కడ అందరినీ అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ డీసీపీ మాధాపూర్ డీసీపీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భద్రతా పరమైనటువంటి చర్యలు చెప్పడానికి పెద్ద ఎత్తున కూడా ఇంకా భారీ ఇంకా పెద్ద ఎత్తున ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా భద్రతని ఇక్కడ పెంచడానికి కూడా పిలిపించినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఆయన ఎట్టి పరిస్థితులను కౌశిక్ రెడ్డిని కలిసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక చీడపురులాగా తయారని ఒక మొత్తం నాశనం చేశాడు అని ఇక్కడికి వచ్చారు. సో ఆయనతో కూడా మంతనాలు చేస్తున్నారు ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడ ఇతర విల్లాస్లో ఉన్నటువంటి వారి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి కలిసి నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చాను, నేను ఖచ్చితంగా కలిసే పోతాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడెప్పుడే ఆయన దాదాపు అరగంట పాటు కూడా ఎక్కువగా ఇక్కడ తోపులాట జరగడంతో చాలా వరకు కూడా ఆయన అలసిపోయారు. అలసిపోవడంతో కాస్త చైర్ వేసుకుని ఇక్కడ పోలీసులు అక్కడ ఆయన కూర్చోబెట్టారు. ఎందుకంటే గందరగోళమైనటువంటి వాతావరణం లేకుండా కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో విజువల్లో చూస్తున్నాం ఆ డీసీపీ కూడా మాధాపూర్ డీసీపీ వినీత్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఫోర్స్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఇంత నుంచి ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏర్పాట్లు వచ్చారు. అలాగే ఎస్ఓటీ టీం కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆయన్ని ఆయనకు సంబంధించిన అనుచరులు ఇక్కడి నుంచి ఫస్ట్ తరలిచ్చేస్తే తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో అరకపూడి అరకేపూడి గాంధీ కూడా ఇప్పుడు వచ్చారు. డీసీపీ కానీ ఏసీపీ కానీ అన్న వచ్చారు. సార్ అన్న నర్సింగారావు ప్లీజ్ లిఫ్ట్ చేస్తున్నారు. అరకేపూడి గాంధీని డైరెక్ట్ గా లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. వ్యాన్ కూడా రెడీ చేస్తారు, వెహికల్ కూడా రెడీ చేస్తారు. ఆయన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాం విజువల్ని. ఆయన కార్ని కూడా రెడీ చేస్తారు లోపలికి. ఆయన్ని తోస్తున్నటువంటి ఆ విజువల్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా అన్నాగు. సో పోలీసులు ఆయన్ని తీసుకొని వచ్చి లోపలి కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్ళిపోతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. రోప్ను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. చాలా పకడ్బందీగా ఇక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి
ఆ ఎమ్మెల్యేని అరికెప్పుడు గాంధీని తరలిస్తున్న బట్టి విజువాలు మనం విజువాల్లో చూస్తున్నాం. పోలీసులందరినీ ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆయన వెహికల్ కూడా రెడీ అయింది. ఆయన వెహికల్ దాదాపు ఆయన వెంపడి ముగ్గురిని పెట్టి అక్కడి నుంచి తరలిస్తున్న బట్టి విజువాల్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. అరకపూడి గాంధీని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడి నుంచి రోపాటితో ఆయన్ని తరలిస్తున్నటువంటి విజువాల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అరకపూడి గాంధీని ఇంటికి వచ్చిన బయటకు రా. సో ఆయన ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎవరితో కూడా మాట్లాడినీకుండా కూడా చేస్తున్నటువంటి విజువాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ముందుకెళ్ళిపోయి ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసుల్ని వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మోహరించారు. కార్యకర్తలంతా కూడా సో ఇటువైపు ఒక వెహికల్ అటువైపు ఒక వెహికల్ని పెట్టారు. ఇదే వెహికల్లో ఇదే వెహికల్లో అరకపూడి గాంధీ ఉన్నారు. వారి అనుచరులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదే వెహికల్లో ఉన్నారు. ఆ రూట్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కానీ కేవలం ఆయన ఒక్క వెహికల్ని వెళ్ళడానికే ఇక్కడ దారి సుగమం చేస్తున్నారు. భారీ ఎత్తున కార్యకర్తల్ని వెళ్ళి వాళ్ళందరినీ తోసేస్తున్నారు. ఇక్కడి నుంచి విజువాల్లో రోడ్డు క్లియర్ చేస్తున్నారు. సో మనం విజువాల్లో చూస్తున్నాం ఇదే దాంట్లో అరకపూడి గాంధీని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషను. సో ఆయన్ని ఎక్కడికి తరలిస్తున్నారు, ఆయన్ని ఎక్కడికి తరలిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఆయన గచ్చిబౌలి తీసుకెళ్తారా, రాయదుర్గం తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్తారు మరి చూడాల్సిన బట్టి సిచ్యువేషను. ఎందుకంటే ఆయన వెహికల్ పోలీసులతో పాటు కూడా మనం కూడా వెళ్తున్నాం. ఎమ్మెల్యే సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. అరే సో మనం ఒకసారి ఫాలో అవడానికి కూడా ప్రయత్నిద్దాం. రాయిజమా బిగ్ టీవీ రిపోర్టర్ మన రానా ఇంతవరకు కూడా ఎక్స్క్లూజివ్ కవరేజ్ అయితే ఇచ్చారు. మనం చూస్తున్నాం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అరకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని తన నివాసం నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ బయలుదేరారు. తన అనుచరులతో కలిసి గాంధీ కాన్వాయిగా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అరకపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని బలవంతంగా కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అరకపూడి గాంధీని కారులోకి తరలిస్తున్న సందర్భంగా అరకపూడి అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బస్తీ మే సవాల్ అనేటటువంటి రాజకీయం అయితే ప్రస్తుతం నడుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా విజువల్స్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అరకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకుంటున్నారు. బుల్చిల్లా మనం
కీలకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటున్నారు.